లయాలు మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి నోటీసులు జారీ చేశారు సిసిఎస్ పోలీసులు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి ఇవాళ విచారణకు హాజరు కావాలని అకౌంట్స్ అధికారి రమేష్ కు సమాచారం ఇచ్చారు సిసిఎస్ పోలీసులు. అకాడమీ ఉద్యోగులందరినీ విచారణ కోసం హిమాయత్ నగర్ లోని అకాడమీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు సిసిఎస్ పోలీసులు. ప్రధాన నిందితులు మస్తాన్ వలీ రాజ్ కుమార్ తో అధికారులు సంబంధాలను ఆరా తీయనున్నారు సిసిఎస్ పోలీసులు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీతో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిపించారని ఈ సందర్భంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచి రెండు రోజుల కిందటే సోమిరెడ్డిని తొలగించారు. సోమిరెడ్డి స్థానంలో సీనియర్ అధికారి దేవసేనను తెలుగు అకాడమీ డైరెక్టర్గా నియామకం చేసింది తెలంగాణ సర్కార్. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ప్రతాప్ అందిస్తారు. రానా చెప్పండి. వందన, తెలుగు అకాడమీలో జరిగినటువంటి గోల్మాల్ పై అధికారులు పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఈ వ్యవహారాన్ని కట్ట కీలక సూత్రధారైనటువంటి తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిపై ప్రశ్నావర్షము కురిపించారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై సిసిఎస్ దర్యాప్తు పూర్తి స్థాయిలో కూడా ముమ్మరం చేసింది. యాక్చువల్గా ఈ స్కామ్ ఫిబ్రవరిలోనే కాజేసేందుకు ఇద్దరు అధికారులు యత్నం చేశారని కూడా ఈ విచారణ కూడా తెలిసినట్టు జరుగుతుంది. దాంతోపాటు ఈ తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్పై నగర సిసిఎస్ పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఫిబ్రవరిలోనే వాటిని సొంతం చేసుకున్నందుకు ఒకరి అధికారులు ప్రయత్నించినట్టు కూడా విచారణ కూడా గుర్తించారు. దీనిపై లోతుగా కూడా విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న మాత్రం అకాడమీ అధికారులు కూడా సిసిఎస్ పిలిపించి వారి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. దాంతోపాటు మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిపై ప్రశ్న వర్షం అనేది కురిపించారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్ల తీసుకెళ్ళాక బ్యాంక్ లో జమ అయినట్లు బ్యాంక్ అధికారుల నుంచి ఎందుకు విచారించుకున్నదని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. నకిలీ రసీదులను తెలిసినా కూడా మౌనంగా ఉండిపోయి ఆయన్ని నిలదీసినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ అంశాలపై ఆయన నిన్న తనతో పూర్తి స్థాయిలో కూడా విచారించడం జరిగింది. డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారి ఆర్థిక విషయాల పట్ల అజాగ్రత్తగా ఉన్నట్లు పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. బాధ్యతగా ఉండాల్సిన సమయంలో ఉదాసీనతపై ఆయన్ని ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత కూడా ఈ అమౌంట్ సంబంధించిన 6 నెలలుగా నగదు విత్డ్రా చేసినట్టు నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఏపీ, ముంబై, హైదరాబాద్ పలు నగరాల్లో కూడా బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ములు జమ చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏదైతే గోల్మాల్ సంబంధించిన బ్యాంక్ లో 12 లక్షలను కూడా ఇప్పటి వరకు సీజ్ చేశారు. తెలుగు అకాడమీలోని సిసి ఫుటేజ్ కూడా అందజేయాలని కోరగా రిజర్వ్ కమిటీ ఆధీనంలో ఉన్నట్లుగా అకాడమీ అధికారులు ఇప్పుడు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో కీలకమైన యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే మేనేజర్ మస్తాన్ అలీని ఎఫ్డీలను ఎందుకు నగదుగా మార్చారని పోలీసులు ప్రశ్నించారు. డైరెక్టర్ పుస్తకం ఉండటంతో నమ్మినట్లు తాను సంతకం చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు అవసరమైన పత్రాలు ఉండటంతోనే తాను ఇదంతా చేశారనేది కూడా ఆయన పోలీసులు చెప్పడం తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో మస్తాన్ అలీ గాని సత్యనారాయణ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ అలీ
సాధనంలోనే ఆరు నెలలుగా నగదు విత్డ్రా చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు యూబీఐ బ్యాంక్ కానీ అలాగే కెనరా బ్యాంకులు వీరందరినీ కూడా మొత్తం ఖాతాలను కూడా పరిశీలించు కూడా తెలుస్తుంది. దాంతో పాటు తెలుగు అకాడమీ కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ లు కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించింది మాత్రం రాజ్ కుమార్ అనేది పోలీసులు చెప్తున్నారు. అతను పోలీసు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. గత ఆరు నెలలుగా ఎఫ్ఐలను తీసుకెళ్లేందుకు రాజ్ కుమార్ తెలుగు అకాడమీకి వెళ్లి తాను బ్యాంకు ఉద్యోగిని అంటూ ఐడి కార్డు చూపాడు. కొత్త వ్యక్తి కావడంతో అకాడమీ ఉద్యోగి రతి యూబీఐ మేనేజర్ మస్తాన్ వాళ్ళకి ఫోన్ చేసి నిర్ధారించుకుని ఎఫ్ఐలు రాజ్ కుమార్ కి ఇచ్చి ఇవ్వడం జరిగింది. అయితే పోలీసుల విచారణలో బ్యాంక్ మేనేజర్ మస్తాన్ తనకు రాజ్ కుమార్ ఎవరో తెలియదని చెప్పడంతో ఈ కేసు ఇప్పటికీ అరెస్ట్ అయినా నలుగురు నిందితులను కూడా పోలీసులు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టు లో దాఖలు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇవాళ ఈ న్యాయస్థానం ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడం చెప్పొచ్చు. ఏదైనా కేసు మాత్రం అనేక మలుపులు తిరుగుతుంది. రోజు రోజుకు కొత్త పేర్లు అనేది బయటకు వస్తుంది. కాజేసినటువంటి అన్ని కోట్ల రూపాయలు ఎట్లా బయటకు పంపుతారనే దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అమౌంట్ అంతా రికవరీ చేసే పనిలో ఉంది. పూర్తి స్థాయిలో వీరి బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ వీరి బంధువుల అకౌంట్లు కానీ అన్ని కూడా చేయాలి. దాంతో పాటు ఈ బ్యాంక్ మేనేజర్ కానీ మస్తానాలతో పాటు మీరు మరి ఎవరైతే ఒక వ్యక్తి రాజ్ కుమార్ వీరికందరికీ కూడా ఎవరెవరు పరిచయం ఉన్నారు ఈ తెలుగు అకాడమీలో ఈ గత ఆరు నెలలకు వారి కదలికల పైన కూడా పోలీసులు నేర్చడం జరిగింది. వారి సిసి కెమెరా విజువల్స్ కూడా చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఫార్మల్ ఇంటర్వ్యూ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో వారిని అందరూ కూడా అరెస్ట్ చేసి నగలు గోల్మలైంది కాబట్టి అమౌంట్ అంతా కూడా రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారన్న స్పందన. రానా చెప్పండి, అసలు తెలుగు అకాడమీ స్కామ్ కేసులో కీలక పాత్ర మాత్రం పోషించింది ఎవరు? ఈ కేసులో అత్యంత కీలకంగా మాత్రం వ్యవహరించింది ఏదైతే బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ అలాగే రాజ్ కుమార్ అని చెప్పొచ్చు. వీరే చాలా పకడ్బందీగా కూడా ఈ అమౌంట్ ని కార్యాలయాలు అనేసి కూడా వీరందరూ కూడా భావించినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఒక్కసారిగా కూడా వీరందరూ ఒక ప్లాన్ వేసుకున్న ప్లాన్ ప్రకారంగా ఈ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళాలని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ బ్యాంకుల్లో కానీ బ్యాంకులు నమ్మించినా కానీ తెలుగు అకాడమీ అధికారులు నమ్మించడానికి ఇవన్నీ చూసుకుంటే ఒక పక్క ప్రణాళికతోనే పైగా ఎవరు కూడా ఈ అమౌంట్ పైన కూడా ఎవరు కన్నీయటం లేదు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా ఉదాసీనతంగా ఉన్నారనేసి కూడా పైగా సోమిరెడ్డి దీని వెనక ఉన్నారు కాబట్టి ఇంకెవరు కూడా అడగరనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం సీసీఎస్ పోలీసులు చాలా క్షుణ్ణంగా వ్యవహరిస్తున్నారు. వీరు ఫోన్లు కానీ ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మెయిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరి యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు కూడా అన్ని రకాలుగా చెక్ చేస్తున్నారు కాబట్టి కేసు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇవాళ కోర్టు వచ్చే కోర్టు విచారణ ఉంది కాబట్టి వీరిపైన ఎన్ని రోజులు రిమాండ్ తీసుకొచ్చారో దానిపై కూడా ఆ కోర్టు గారు ఆదేశిస్తాం. మాత్రం ఖచ్చితంగా కూడా మరికొన్ని కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రానా. Short.